ఈరోజు దేవుని వాగ్దానము మొదటివారు అనేకులు కడపటివారగుదురు కడపటివారు మొదటివారగుదురు మత్ైస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము సహోదరి సహోదరులార పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాను ఉన్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీ కిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయ్యూ మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకునలేదని రే అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలం అయినప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుణ్ణి చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునను కొనిరి కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయూ కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానిని మీద సనుగుకొనిరి అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి మొదటివారు కడపటి అగుదురు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని ప్రీలారా ఏసయ్య కపర్ణహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శేతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసు ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి నేను ఇంత నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాను అనెను సహోదరి సహోదరులారా దేవుని గూడ్చునటియు మన ప్రభు అయిన యేస్సును గూడ్చినట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మనము తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించను ఆ హేతు చేతనే మన మట్టుకు మనము పూర్ణ జాగ్రత్త గల వారమై మన విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకోనవలసిన వారమై ఉన్నాము ఇవి మనకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మనలను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును అందువలన సహోదరులారా మన పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము మనమిట్టి క్రియలు చేయువారమైతే ఎప్పుడూ తొట్రిల్లము అలాగున మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన అనేకమైన గొప్ప వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ దృష్టికి ఇష్టలముగాను యోగ్యులముగాను జీవించుటకు సహాయము దయచేయమని మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గలవారమై మా విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్